నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం వార్తల ముందుగా ప్రధాన అంశాలు मुख्यमंत्री केसीआर चित्रपटा की क्षीराभिषेक निर्वहित रोड भवनल शाखा मंत्री वेमल प्रशांत रेड्डी प्रभुत्व विद्वं पगवर्धन सीएम केसीआर रैतुल पक्षपाती मरोसारी रुजुवैंदनि वेल्लडि धान्यं सेकरणपै कलेक्टर कार्यालयंलो रोड भवनल शाखा मंत्री प्रभुत्व विद्वं पगवर्धन अधिकारुलतो समीक्षा समावेशं कामारेड्डी जिल्लालो 345 कोडुगोलु केंद्रालु एर्पाटु चेस्तामन्न वेमल प्रशांत रेड्डि कामारेड्डी पट्टणंलोनि पलु वार्डुल्लो डीएसपी शोभनाथम् आध्वर्यंलो पोलीसुल कार्डन सर्च एवरैना अनुमानितुलु कनिपिस्ते वेंटने पोलीसुलकु समाचारं अंदिंचालनि सूचन धान्यं कोनुगोलु प्रकटनतो हर्षं व्यक्तं चेसिन टीआरएस नायकुडु रैतुलु जिल्ला व्याप्तंगा मुख्यमंत्री केसीआर चित्रपटानिकि क्षीराभिषेकं निर्वहिंचिन तेलंगाण राष्ट्रेलु केंद्र प्रभुत्वं मोंडी वैखरिनी प्रदर्शिंचि बाध्यतनुंचि तप्पिंचुकुन्न मुख्यमंत्री केसीआर रैतुलकु अंडगा निलिचारनि रोड्लु भवनाल शाख मंत्री वेमल प्रशांत रेड्डी अन्नारु इप्पुडु एवरु दोंगलु एवरु रैतुल पक्षपाति अनेदि रैतुलकु स्पष्टमैंदन्नारु नूकल नष्टं कूडा रैतुलपै पडकुंडा प्रभुत्वमे भरिस्तुंदनि सीएम भरोसा इच्चारनि पेर्कोन्नारु తెలంగాణ రాష్ట్రంలో పండించిన వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి చిత్రపటానికి రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వ విప్గంప గోవర్ధన్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు యాసంగిలో ధాన్యం తీసుకోమని కేంద్రం చెబితే ధాన్యం తీసుకునేలా రాష్ట్రంలో నిరసన తెలిపాం తీర్మానాలు చేశాం నల్ల జెండాలు ఎగరవేశాం అన్నారు చివరికి సీఎం కేసీఆర్ స్వయంగా ఢిల్లీలో రైతు దీక్ష చేపట్టిన కేంద్రం తమ బాధ్యతల నుంచి తప్పించుకుందన్నారు తెలంగాణలో నూకల బియ్యం వస్తాయని వాటిని తీసుకోమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెబితే కేంద్రమే ధాన్యం కొనుగోలు చేసేలా మేము ఒప్పిస్తామని ఇక్కడి బీజేపీ అధ్యక్షులు కేంద్ర మంత్రి చెప్పారన్నారు వరి వేయండి అని బండి సంజయ్ రా రైస్ అయినా బాయిల్డ్ రైస్ అయినా కేంద్రమే కొంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైతులను రెచ్చగొట్టారని ఇప్పుడు ఆ ఇద్దరు కనిపించకుండా పోయారన్నారు రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని క్వింటాల్కు 1960 రూపాయల మద్దతు ధరతో తామే కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షనీయమన్నారు ఏనాటికైనా రైతులను కడుపులో పెట్టుకొని చూసుకునేది కేసీఆర్ మాత్రమేనని మరోసారి రుజువైందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్నా రాజేశ్వర్ ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తా ఉన్నది అది వారి బాధ్యత కూడా అట్లాగే తెలంగాణలో పండిన రెండు కాలాల వడ్లను యాసంగి వడ్లను ఇటు వానాకాలం వడ్లను తీసుకోవాలని చెప్పి మనం తెలంగాణ రైతులకు డిమాండ్ చేస్తా ఉన్నాం కానీ మనం ఎన్ని విజ్ఞప్తులు చేసినా గ్రామ గ్రామాన మండలాల నుంచి జిల్లా పరిషత్ నుంచి ఎన్ని తీర్మానాలు పంపినా మండల లెవెల్లో దీక్షలు చేసినా జిల్లా స్థాయిలో దీక్షలు చేసినా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు నల్ల జెండాలను ఇంత మీద పెట్టి నిరసన చేసినా చివరికి ముఖ్యమంత్రి గారే స్వయంగా ఢిల్లీలో నిరసన దీక్ష చేసినా
మన తెలంగాణ వడ్లు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలేదు. తెలంగాణలో యాసంగిలో పండిన వడ్లు పట్టిస్తే నూకలు వస్తాయి, కాబట్టి మాకు నూకల బియ్యం అమ్ముడు పోతలేదు, మీరే తీసుకోండి అని చెప్పి ఉల్టా పీయూష్ గోయల్ మాతో అన్నారు. మా కేంద్ర మా రాష్ట్ర మంత్రుల బృందం పోయినప్పుడు ఒకవైపు ఏమో కేంద్రం చేయబోతున్న ఈ మోసం మొదలై పసిగట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యాసంగిలో వరి తక్కువ చేయండి అని చెప్పి రైతుల్ని బతికిలాడితే ఈ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, అట్లనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇద్దరు కూడా రైతులను రెచ్చగొట్టి, ఒకడేమో రాష్ట్ర అధ్యక్షుడేమో బండి సంజయ్ ఏమో మీరు వరి వేయండి వ్యాసంగిలో, ఒలిపించే బాధ్యత నాది, కేసీఆర్ని పట్టించుకోకండి, ముఖ్యమంత్రిని పట్టించుకోకండి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర ప్రభుత్వంతో నేను కొనిపిస్తా అని చెప్పి మరీ రెచ్చగొట్టి రైతులను రెచ్చగొట్టిడు. ఇంకొక ఆయన కేంద్ర మంత్రిగా బాధ్యత ఉన్న వలసి వ్యక్తి, ఆయన కూడా రా రైస్ అయినా సరే బాయిల్ రైస్ అయినా సరే రాష్ట్రం నుంచి మేము తీసుకుంటామని చెప్పి ఆయన రెచ్చగొట్టిడు. ఇద్దరు రెచ్చగొట్టడం మూలంగా ఇవాళ రైతులు వరి వేసారు. తీరా ఇప్పుడు పంట చేతికొచ్చిన తర్వాత కొనుమంటే లేదు మీ దాంట్లో నూకలు వస్తాయి మేము కొనము అని చెప్పి వాళ్ళు తప్పించుకుంటున్నారు బీజేపీ కేంద్ర కేంద్ర ప్రభుత్వం. అట్లనే ఈ బండి సంజయ్, ఈ కిషన్ రెడ్డి వాళ్ళు ఎక్కడ కనిపిస్తలేరు. మరి ఇవాళ ఇన్ని విజ్ఞప్తులు చేసినా, ఇన్ని దీక్షలు చేసినా, ఇంత నిరసనలు చేసినా ఇవాళ ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఉండి వైఖరితో మన మాట వినట్లేదు. కాబట్టే ఇవాళ ముఖ్యమంత్రి గారు రైతుల పక్షాన నిర్ణయం తీసుకున్నారు. మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పించుకొని తీసుకోవలసిన వారే భారే మొండి చేయు మీరు తప్పించుకున్నా. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఊరూరా కొనుగోలు కేంద్రాలు పెడతా, మరి ఏవైతే నూకల విషయంలో మన నష్టం వస్తుందో ఆ నష్టం రైతు భరించాల్సిన అవసరం లేదు, అది రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి మరీ ఇవాళ ముఖ్యమంత్రి గారు శుభవార్త చెప్పారు రైతులకు. కాబట్టి అగ్నిమాపక శాఖ వారోత్సవాల వాల్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆవిష్కరించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్, ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించాలని సూచించారు. ప్రమాదాలు జరగకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల గురించి ప్రచారం చేస్తూ ప్రజలను చైతన్యవంతులు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారి సయ్యద్ మహమ్మద్ అలీ, లీడింగ్ ఫైర్మెన్ రవీందర్ రెడ్డి, డ్రైవర్ ఆపరేటర్ సిహెచ్ బాలరాజు, ఫైర్మెన్ లక్ష్మణ్, స్టాలిన్, సంతోష్ కుమార్, వెంకటి, సిద్ధిరాములు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో 345 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణలో సహకార సంఘాల కార్యదర్శులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ధాన్యం సేకరణపై కామారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో రోడ్డు, భవనాల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్తో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యాసంగి సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని కొంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని తెలిపారు. రైతులకు క్వింటాల్కు గిట్టుబాటు ధర 1960 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందని సూచించారు. రైతులు ధాన్యాన్ని తక్కువ ధరకు దళారులకు విక్రయించి మోసపోవద్దని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని అభివర్ణించారు. అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రెవెన్యూ, రవాణా, వ్యవసాయ సహకార సంఘాలు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాదల సురేందర్, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఆర్డీఓ రాజాగౌడ్, ఆర్డీఓ సీను, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకోకపోతే ఎవరేం చేసేది ఉండదు. కానీ ముఖ్యమంత్రి గారు వారు రైతు పక్షపాతి కాబట్టి ఇవాళ వారు ఈ నూకల నష్టాన్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరించైనా సరే రైతు పూట కలిగిందని ఒక్క నిర్ణయం తీసుకున్నాం. అంటే మనకు అన్ని ఏర్పాట్లు చేసే అవసరం ఉండదు. మనం ఏం చేయాలన్న అయోమయ పరిస్థితుల్లో మనం ఫుల్ ప్రిపరేషన్లో లేకుండా మనకి ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి, ఏం చేయాలో తెలియని పరిస్థితి. కావాల్సుకునే మన 2 నెలల నుంచి మనకి ఏం అర్థం కానట్టు
అర్థం కాకుండా ఉండేటట్టు వాళ్ళు వ్యవహారం చేసి మన న్యాయమయంలో పెట్టి అయినా సరే మనం ఏర్పోయేది లేదు. డెఫినెట్గా మన రైతులు మనం చెప్తాం, అర్థం చేయించుకుంటాం, మీ అందరి సహకారం కూడా ఉంటుంది. మీరు ఎక్కడికక్కడ పిఎస్ఐ చైర్మన్ కాదు, అందరు అనుభవం గల వారు ఉన్నారు కాబట్టి మనం రెగ్యులర్గా ఎట్లయితే చేసామో రొక్కుమెంట్స్ అదే విధంగా చేస్తాం. ఆ నూతన విషయమే మాట్లాడుతున్నారు మంత్రుల స్థాయిలో ముఖ్యమంత్రి ఉండమే ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎటు పంపించాలి, ఎవరితో మాట్లాడాలి అన్నీ జరుగుతూ ఉంటాయి. సో అది ఫైనల్ అయిన లోపల మనం లాజిస్టిక్స్ అన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. చాలా ప్రయత్నాలు చేసినా, ఇన్ని రకాల పోరాటాలు చేసినా, గ్రామ పంచాయతీ నుంచి అధికారిక తీర్మానాలు ఎన్ని గ్రామ పంచాయతీ నుంచి అన్ని మండల పరిషత్ అధికారిక తీర్మానాలు లేని, అన్ని జిల్లా పరిషత్తు నుంచి అధికారిక తీర్మానాలు లేని, మీరు కూడా పిఎస్ఐ చైర్మన్ మీరు కూడా మీ పిఎస్ కేసు నుంచి కూడా తీర్మానాలు డిసిసి నుంచి పోయినాయి, డిసిఎంఎస్ నుంచి పోయినాయి. కాబట్టి ప్రతి మా తెలంగాణ రైతుల వరకు తీసుకోవాలి, పంట పంట తీసుకోవాలి, ఇది బాధ్యత కేంద్రంలో బాధ్యత అని చెప్పి అన్ని తీర్మానాలు పంపిస్తాం చేసావు. చైర్మన్ అనంతరం ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకుని కామారెడ్డి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి ఈ నెల 15న శుక్రవారం జరిగే వ్రాత పరీక్ష సందర్భంగా జిల్లా ప్రభుత్వ డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాట్లను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్, రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాల్ రావులతో కలిసి పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, సుభాష్ రెడ్డి, మధుసూదన్ రావు, ప్రిన్సిపల్ కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు ప్రకటనతో హర్షం వ్యక్తం చేస్తూ బీర్కు టీఆర్ఎస్ నాయకులు రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. రైతుల కోసం తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని పేర్కొన్నారు. యాసంగి వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్న సీఎం కేసీఆర్ ప్రకటించడంతో కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో రైతులు, టీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ద్రోణవల్లి అశోక్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ఆవారి గంగారాం మాట్లాడుతూ మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో వరిని ప్రభుత్వమే కొంటుందని ముఖ్యమంత్రి వెల్లడించారన్నారు. రాష్ట్రంలో యాసంగి సీజన్లో ఎంత దిగుబడి వచ్చినా మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, క్వింటల్ ధాన్యానికి 1960 చొప్పున కొంటామన్నారు. రైతులు తక్కువ ధరకు వడ్లు అమ్ముకోవద్దని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఖజానాపై పడే అధిక భారాన్ని భరిస్తూ చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘు, అజార్, ఎంపీటీసీ సందీప్, కోఆప్షన్ ఆరిఫ్, శ్రీనివాస్ యాదవ్, శశికాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేసీఆర్ గారికి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇప్పటి వరకు మనం ధర్నాలు చేసి కేంద్ర ప్రభుత్వం ఒళ్ళు కొట్టుండే నాది వాయిస్ రాకొచ్చింది అందుకని నాకు రెండు అయిపోయినది వాయిస్ మాట్లాడేది. మంగళవారం విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ యాసంగి వడ్లను తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తూ కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఆయా గ్రామాల్లో రైతన్నలు సంబరాలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా గోర్గల్లో ఎంపీపీ జ్యోతి,
మల్లూరులో వైస్ ఎంపీపీ మనోహర్, బుర్గుల్, మహమ్మద్ నగర్, బంజాపల్లి గ్రామాల్లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కేసీఆర్ రైతన్నల పాలిట దేవుడు అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్నారని బాన్స్పడ తెరాస నాయకులు అన్నారు. యాసంగిలో వరి ధాన్యం పండించిన రైతులు నష్టపోవద్దన్న ఉద్దేశంతో వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తుందని ప్రకటించడం పట్ల బాన్స్వాడ తెరాస నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ స్పీకర్ పోచారం చిత్రపటాలకు వడ్లతో పాలతో అభిషేకం చేశారు. అనంతరం బాన్స్వాడ సహకార సంఘం అధ్యక్షులు ఏర్వాల కృష్ణారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని ఎన్ని ధర్నాలు చేపట్టినా పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఎజాజ్, జుబేర్, వాహబ్, నార్ల నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు. రైతు బాంధవుడు రైతులు ఇబ్బంది పడద్దన్న ఉద్దేశంతో ఇన్ని రోజుల దాకా కేంద్రం వడ్లు కొనాలని చెప్పి ఎంతో కష్టపడి కేంద్రం దాకా పోయి ధర్నా చేసిన వాళ్ళు కొనమని చెప్పడంతో నిన్న క్యాబినెట్ మీటింగ్లో రైతుల పక్షపాతి, రైతులకు ఇబ్బంది కావద్దు, రైతులు నష్టపోవద్దు అనే సదుద్దేశంతో నిన్న క్యాబినెట్ మీటింగ్లో వడ్లు కొంటామని చెప్పడం చాలా అభినందనీయం. ఇలాంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎక్కడ కూడా లేరు. రైతు పక్షపాతి కాబట్టి రైతులకు ఇబ్బంది కావద్దన్న సదుద్దేశంతో నేటి రోజు నుండే కాంటలు స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. మాకు రాత్రి కూడా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్లు కూడా రావడం జరిగింది. ప్యాడీ ప్రొక్రెంట్మెంట్ మీద ఎలాగ ఉంటారనే దాని విషయంలో మాకు ఈరోజు 11 గంటలకు కలెక్టర్ ఆఫీస్లో గౌరవ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారి అధ్యక్షతన మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న 4 గంటలకు తీసుకున్న వెంటనే ఫోన్లు కూడా రావడం అంటే రైతుల పక్షాన ఎంత శుద్ధి ఉందో ముఖ్యమంత్రి గారికి అర్థమవుతుంది. కాబట్టి మన తెలంగాణ రైతుల పక్షాన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. ఇప్పుడు ప్రకటనలు. ఇప్పుడు హైదరాబాద్ మరియు నిజామాబాద్ వంటి మహానగరాలకు వెళ్లనవసరం లేకుండా ఇప్పుడు మన కామారెడ్డిలోనే మొట్టమొదటిసారిగా అధునాతన సదుపాయాలతో అత్యంత అనుభవం కలిగిన న్యూరో ఫిజిషియన్ డాక్టర్ జతిన్ ఎండి డిఎం న్యూరాలజీ గారి ఆధ్వర్యంలో మెడ నొప్పి, వెన్ను నొప్పి, నరాల బలహీనత, ఫిట్స్, మూర్ఛ, జ్ఞాపక శక్తి తగ్గటం, బ్రెయిన్ ట్యూమర్, పక్షవాతం, మూతి వంకర అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. కామారెడ్డి న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గంజిగేట్ దగ్గర, సిరిసిల్ల రోడ్, కామారెడ్డి. సెల్ నంబర్స్ 9697677772 మరియు 9697677773. అమ్మా ఏమైంది? నాన్నగారికి ఆయాసంగా ఉంది, షుగర్ పేషెంట్ కదా, భయంగా ఉంది. ఈ సమయంలో ఎక్కడికి తీసుకువెళ్ళాలి? అమ్మా భయపడకు, ఎండి జనరల్ ఫిజిషియన్ గారి ఆధ్వర్యంలో డయాబెటిక్ అండ్ క్రిటికల్
మెడికల్ కేర్ లో గత 11 సంవత్సరాల నుండి నమ్మకమైన వైద్య సేవలు అందిస్తున్న మన జాగృతి హాస్పిటల్ కి వెంటనే తీసుకుని వెళ్దాం. బీపీ, షుగర్, గుండె జబ్బులు, థైరాయిడ్ అన్ని రకాల జ్వరాలు, ఆయాసం, కేళ్ల నొప్పులు వంటి ఎటువంటి ఎమర్జెన్సీ అయినా 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మీ జాగృతి హాస్పిటల్, గోదాం రోడ్, కామారెడ్డి. శేషాద్రి స్కిన్ హాస్పిటల్, కామారెడ్డి. అప్పుడే పుట్టిన పిల్లల నుండి పెద్దవారి వరకు స్త్రీలకు మరియు పురుషులకు అన్ని రకాల చర్మ సుఖ చర్మ సౌందర్యానికి అన్ని రకాల దీర్ఘకాలిక చర్మ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. మొహంపై మొటిమలకు మరియు జుట్టు రాలుటకు ప్రత్యేక చికిత్స చేయబడును. వివరాలకై శేషాద్రి స్కిన్ హాస్పిటల్, కొత్త బస్ స్టాండ్ ప్రక్కన, కామారెడ్డి. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రతిరోజు అత్యాధునిక వైద్య సేవలు ఇప్పుడు మన కామారెడ్డిలో. అపార అనుభవం కలిగిన సీనియర్ నరాల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఎండి అహ్మద్ మొయుద్దీన్, సీనియర్ న్యూరో ఫిజిషియన్ గారిచే నరములు, మెదడు, వెన్నెముక, పక్షవాతం, ఫిట్స్ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. పక్షవాతం వచ్చిన పేషెంట్లకు 4.5 గంటల లోపు వస్తే ప్రత్యేక వైద్య చికిత్స కలదు. సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గోదాం రోడ్, కామారెడ్డి. కామారెడ్డి పట్టణంలోని 3-4 వార్డులను డీఎస్పీ సోమనాథ్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా సరైన ధ్రువపత్రాలు లేని 106 ద్విచక్ర వాహనాలు, 13 ఆటోలు, 2 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 3-4 వార్డులలో డీఎస్పీ సోమనాథం ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ మేరకు పోలీసులు ఇంటింటికి తిరుగుతూ ఇండ్లలో నివాసం ఉండే వారి ఆధార్ కార్డులు తదితర పత్రాలను పరిశీలించారు. అలాగే వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలను పరిశీలించి సరైన ధ్రువపత్రాలు లేని 160 బైక్లను, 13 ఆటోలను, 2 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి డీఎస్పీ సోమనాథం మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కామారెడ్డి పట్టణంలోని 3-4 వార్డులలో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనుమానిత వ్యక్తులకు ఇళ్లను అద్దెకు ఇవ్వరాదని సూచించారు. ప్రతి ఇంటి యాజమాని తమ ఇళ్ల ఎదుట సీసీ కెమెరాను అమర్చుకోవాలని సూచించారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో తోడ్పడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్ అండ్ ఎంప్లాయీ యూనియన్ ఆధ్వర్యంలో ఎల్ఎన్డీ కార్మికులు నిరసన బాట పట్టారు. జీవో 4 ప్రకారం వేతనాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అంబేద్కర్ విగ్రహానికి అందజేశారు. ఎల్లారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్మికులు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ మరియు ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన బాట పట్టారు. ఈ మేరకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అంబేద్కర్ విగ్రహానికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జీవో 4 ప్రకారం పెరిగిన వేతనాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం రాజ్యాంగం కల్పించిన హక్కని తెలిపారు. పెరిగిన వేతనాలు అమలు చేసే వరకు నిరసనలు కొనసాగుతాయని పేర్కొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. వినతి పత్రాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారత రాజ్యాంగం ప్రకారము మున్సిపల్ కార్మికులకు ఇప్పటికి కూడా కనీస వేతనాలు అమలు కాలేవు. 2016లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. అయినా కానీ ఇప్పటికి కూడా కనీస వేతనం అమలు కాదు. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసించిన రాజ్యాంగం ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదు. దీంట్లో కార్మికులను అనేక విధాలుగా ఈ నెల 14వ తేదీ నుండి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు వారోత్సవాల కరపత్రాలను బాసపడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, అగ్నిమాపక అధికారి రాజుడిలు ఆవిష్కరించారు. అగ్నిమాపక వారోత్సవాల కరపత్రాలను కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని అగ్నిమాపక కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, అగ్నిమాపక అధికారి రాజిరెడ్డిలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ, ఏప్రిల్ 14 నుండి వారం రోజుల పాటు వారోత్సవాలు నిర్వహించనున్నామని తెలిపారు.
1994 ఏప్రిల్ 14వ తేదీన ముంబై విక్టోరియా దాక్ యార్డ్లో విధి నిర్వహణలో ఉన్న 66 మంది అగ్నిమాపక సిబ్బంది చనిపోవడం జరిగిందన్నారు. వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ హకీం, నాయకులు నార్ల ఉదయ్, సిబ్బంది సలీం, ప్రహ్లాద్ రెడ్డి, రవీందర్ గౌడ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ముంబైలో జరిగిన అగ్ని ప్రమాదంలో చనిపోయినటువంటి 66 మంది అగ్నిమాపక సిబ్బందికి నివాళులు అర్పించడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక శాఖ వారోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా వాళ్లకు 2 నిమిషాలు మౌనం పాటించి మిగతా వారం రోజులు ప్రజలలో అవగాహన కల్పించడానికి కార్యక్రమాలు చేపట్టబడదు. భాగంగా రేపటి నుంచి జరిగే కార్యక్రమాలకు సంబంధించినటువంటి పోస్టర్ను ఈరోజు ఆవిష్కరించడమైనది. రేపటి నుంచి వారం రోజుల పాటు వివిధ కూడలలో అగ్ని ప్రమాద నిర్మూలనకు సంబంధించినటువంటి ఉపయోగాలను ప్రజలకు వివరించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించిన రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విద్యం పగ్గవర్ధన్లు, సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని మరోసారి రుజువైందని వెల్లడి. ధాన్యం సేకరణపై కలెక్టర్ కార్యాలయంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి, ప్రభుత్వ విద్యం పగ్గవర్ధన్ అధికారులతో సమీక్షా సమావేశం. కామారెడ్డి జిల్లాలో 345 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్న వేముల ప్రశాంత్ రెడ్డి. కామారెడ్డి పట్టణంలోని పలు వార్డుల్లో డీఎస్పీ సోమనాథం ఆధ్వర్యంలో పోలీసుల కార్డన్ సెర్చ్. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచన. ధాన్యం కొనుగోలు ప్రకటనతో హర్షం వ్యక్తం చేసిన టీఆర్ఎస్ నాయకులు, రైతులు. జిల్లా వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించిన తెరాస శ్రేణులు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతలో సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి కేనే ప్రతిక్షణం ప్రజాపక్షం.